అధ్యక్ష ఇంకో విషయం కూడా గౌరవ సభ్యులకు తెలియజేయాలి. సరే, గతంలో గిరిజన ప్రాంతాలు వాళ్ళు డిమాండ్ చేసిన వాళ్ళు తప్పులేదు, గిరిజనులు తప్పులేదు. ఎందుకు డిమాండ్ చేసినారంటే వాళ్ళకు ప్రత్యేకమైన జీవన శైలి ఉంది అధ్యక్ష. వాళ్ళ ఆహారం ప్రత్యేకంగా ఉంటుంది, భాష ప్రత్యేకంగా ఉంటుంది, పండగలు ప్రత్యేకంగా ఉంటాయి, సంస్కృతి వైవిధ్యంగా ప్రత్యేకంగా ఉంటుంది. కాబట్టి మా సంస్కృతిని, మా భాషను, మా జీవన విధానాన్ని, మా రిచ్ కల్చర్ను ఇవాళ అమ్మ వాళ్ళకు గొప్ప కాబట్టి మేము కాపాడుకుంటాం, కాపాడుకోవాలంటే మా ఆవాసాలను మీరు ప్రత్యేక పంచాయతీలు చేయండి అని అడిగినారు. పాదయాత్రలు చేసినారు, చాలా ఉద్యమాలు చేసినారు, చాలా చేసినారు. కాంగ్రెస్ పార్టీ కూడా వాళ్ళ మేనిఫెస్టోలో 2004లో పెట్టినారు, 5లో పెట్టినారు, కానీ వాళ్ళకి ఎందుకో దయరాలా చేయలే. కానీ మేము చేసినాం అధ్యక్ష, 3000 పైచిలకు గ్రామ పంచాయతీలు ఈరోజు ఈ రాష్ట్రంలో ఇండియాలోనే నంబర్ 1 అధ్యక్ష. ఎవరు చేయలే, ఒక తెలంగాణ రాష్ట్రమే చేసింది. కొత్త రాష్ట్రం అయినప్పటికీ కూడా గిరిజనుల యొక్క సెంటిమెంట్ గౌరవించి వారి యొక్క ఆహార్యము, ఆహారం, సంస్కృతి, భాష, వాళ్ళ కళలు ప్రత్యేకంగా ఉంటాయి కాబట్టి వారి పరిరక్షణ కోసం, వాళ్ళ ఆత్మగౌరవం కోసం, వాళ్ళ గౌరవాన్ని మన్నించడం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వమే తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చేసినాం. ఇలా 3000 పైచిలకు ఉన్నాయి. దాంట్లో ఏమైందంటే అధ్యక్ష, ములుగు లాంటి ప్రాంతాలు కావచ్చు, వరంగల్ పాత వరంగల్, ఇప్పుడు మురుగులు ములుగే జిల్లా అయింది. అట్టనే ఖమ్మం జిల్లాలో ఆదివాసి గూడాలు కావచ్చు, మన ఆదిలాబాద్ జిల్లాలో గోండుగూడాలు కావచ్చు, మన నల్లగొండ, మాబూనర్, రంగారెడ్డి వగేరే మన లంబాడి తండాలు కావచ్చు. కొన్ని ఐసోలేషన్లో దూరం దూరం ఉంటాయి అధ్యక్ష, వారికి చాలా దూరం. వారు రేషన్ షాప్ల కోసం ఇంతకుముందు చాలా ప్రయాసపడేవాళ్ళు, అది కూడా మేము చూస్తూ ఉన్నారు. సివిల్ సప్లైస్ మినిస్టర్ గారు నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, జనాభా తక్కువ ఉన్నా సరే మునుపటి క్రైటీరియా కాకుండా కొంచెం అవి కూడా పెంచితే మంచిది. ఇక్కడ 6-6 కిలోమీటర్లు అంటే ఈ షాప్ వాడి ఏడు వాడు తీసుకోవడం చివరికి అది నిర్వీర్యం అవుతూ ఉంది. రేషన్ షాప్ డీలర్లు కూడా మొన్ననే మినిస్టర్ గారు నేను అనుకున్నాం, ఆ సెక్రటరీ గారు కూడా చెప్పినాం, దాన్ని మార్చే పని కూడా చేస్తూ ఉన్నాం. వారికి ఎందుకంటే అందుబాటులోకి సరుకులు తీసుకొని పోతే దగ్గరికి పోతాయి కాబట్టి ఆ గ్రామాలు కూడా తీసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లా కొన్ని గ్రామ పంచాయతీలు చాలా డిస్టెన్స్ వల్ల, ప్రత్యేకమైన కారణం వల్ల, ఎట్లయితే మనం ములుగు జిల్లా ఏర్పాటు చేసినామో ప్రత్యేక కారణం వల్ల ములుగు భూపాలపల్లి కలిపి ఒక జిల్లా అధ్యక్ష, ఇది అర్థం కావాలని చెప్తున్న ప్రజలు, సభ్యులకు తెలియాలి, ప్రజలకు కూడా తెలియాలి. ములుగు కొత్త జిల్లా కావాలని సీతక్క గారు అడిగిన అందరూ కూడా అడిగారు. సీతక్క గారు అంటే అనసూయ గారు. నేను ఛత్తీస్గఢ్ చీఫ్ సెక్రటరీ గారికి ఫోన్ చేసిన అధ్యక్ష, ఇట్లా డిమాండ్ ఉందండి ఏం చేయాలని, ప్లీజ్ డూ ఇట్ సార్ అని చెప్పిండే. మేము ఛత్తీస్గఢ్లో చేసినాం, గిరిజన ప్రాంతాలు అట్లే ఉంటాయి అధ్యక్ష. పేరుకు భూపాలపల్లి జిల్లానే ఉండే, ఇప్పుడు గండ వెంకటరామ నాయుడు గారు అక్కడ ఎమ్మెల్యే ఉన్నారు, ఒకటే జిల్లా రెండే కాన్స్టిట్యూన్సీలు అనిపిస్తుంది. కానీ పాత తమర్ జిల్లా, నిజామాబాద్ జిల్లా 9 నియోజకవర్గాలు ఉంటాయి. భూపాలపల్లి ములుగుతో కలిపి జిల్లాగా ఉన్నప్పుడు అధ్యక్ష, పాత ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కంటే పెద్ద జిల్లా అధ్యక్ష, భౌగోళికంగా అంత పెద్ద వైశాల్యం, అటవీ ప్రాంతం కాబట్టి. అంటే ప్రత్యేకమైన సమస్యలున్నాయి, స్టేట్ ఇంటర్ స్టేట్ బార్డర్లో ఉంది కాబట్టి దాన్ని కంపల్సరీ కన్సిడర్ చేయండి సార్, కొంత ప్రత్యేకమైన వెలుతురు, అడ్మినిస్ట్రేషన్ అక్కడికి పోతేనే వెలుతురు వస్తుందని చెప్తే స్పెషల్ కేసులో దాన్ని చేసినాం అధ్యక్ష. సరే, ఆ పార్టీలో కాంట్రవర్సీ ఉంది, వాళ్ళు తెలుసుకుని మాకు సంబంధం లేదు. మొత్తం మీద 500 అంతకు తక్కువ జనాభా కలిగి ఉన్న గ్రామాలు ఏవైతున్నాయో 899 గ్రామాలు ఉన్నాయి అధ్యక్ష. ఓన్లీ 899 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, మిగిలిన అన్ని 500 పైచిలకు జనాభా ఉన్న గ్రామ పంచాయతీలే ఉన్నాయి. ఇవి ప్రత్యేక, ఇందాక నేను మనవి చేసినటువంటి ప్రత్యేక పరిస్థితుల వల్ల 899 గ్రామ పంచాయతీలు మాత్రమే ఈ రాష్ట్రంలో 500 అంతకన్నా తక్కువ, 500 జనాభా ఉన్నాయి, 20 గ్రామ పంచాయతీలు అధ్యక్ష. 400 నుంచి 499 ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటివి 523 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, వాటికి 36 లక్షలు వస్తూ ఉన్నాయి నా 5 ఏళ్లలో కలిపి. 300 నుంచి 399 వరకు ఉన్నాయి, 292 ఉన్నాయి, వాటికి 28 లాక్స్ వస్తూ ఉన్నాయి 5 ఇయర్స్లో కలిపి. 200 to 299 ఉన్నటువంటివి 54 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, వాటికి 20 లక్షలు వస్తూ ఉన్నాయి. అదేవిధంగా 100 నుంచి 199 ఉన్నాయి, 10 గ్రామ పంచాయతీలు ఉన్నాయి, వాటికి 12 లక్షలు వస్తూ ఉన్నాయి. అన్నిటికంటే లాస్ట్ విలేజ్ 106 మంది ఉన్నది మాత్రమే ఒక గ్రామ పంచాయతీ ఉంది అధ్యక్ష, దానికి కూడా 8.5 లాక్ రూపీస్ వస్తూ ఉన్నాయి. వీటికి కూడా మేము ట్రాక్టర్లు కొనమని ఇన్సిస్ట్ చేసినాం అధ్యక్ష. ఎస్, ఐ ఓన్లీ డిడ్ ఇట్, దాని ఆర్కిటెక్ట్ కూడా నేనే, దాన్ని మంచి అయినా చెడ్డ అయినా నేనే తీసుకుంటాను. ఈ సందర్భంగా మా సభ్యులు కూడా కోరినారు, బట్టి విక్రమార్క గారు కోరినారు, 3వది హౌస్ కూడా ఉంది, అందరు అప్రిషియేట్ చేస్తారని అనుకుంటా ఉన్నా. వీళ్ళ గురించి ఈ 500 ఈ లోపు ఉన్నటువంటి గ్రామాలు ఏవైతున్నాయో వీళ్లకు కూడా సంవత్సరానికి కనీసం 5 లక్షలకు తగ్గకుండా, అంటే మొత్తం 5 ఏళ్ళ కలిపి వాళ్ళకు కూడా 40 లక్షలు ఇచ్చే విధంగా ఎన్ని అదనపు డబ్బులైనా ఈ రోజే మంజూరు చేస్తాం, ఆర్డర్ కూడా ఇస్తామని చెప్పి కూడా నేను చర్చ సందర్భంగా మనవి చేస్తా ఉన్నాను అధ్యక్షుడు.